Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP లో చేరుతున్న ఈ టీడీపీ నేతకు ఎంత సత్తా ఉందో తెలుసా? చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బలమైన సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంపిక చేసినట్లు సమాచారం. ఈయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థలు, పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు విషయానికి వస్తే డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలిసింది. ఈయన కొద్ది రోజుల క్రితం టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతవరకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా కొనసాగారు. యువగళం పాదయాత్ర ప్రారంభ సభలో వేదికపై లోకేష్ ప్రక్కనే ఈయన కనిపించారు. లోకేష్ పాదయాత్రలో టీడీపీ వైపు వైసీపీ నుంచి వస్తారనుకుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రం రివర్స్ అయింది. ఈయన వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేత. చిత్తూరు జిల్లాలో పల్లెరెడ్లు అని పిలుస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, చంద్రగిరి, నగరి, సత్యవేడు, కుప్పం, జీడి, నెల్లూరు, చిత్తూరు, పలమనేరుతో పాటు వెంకటగిరి నియోజకవర్గాలలో ఈ సామాజిక వర్గం ఓట్లు భారీగా ఉన్నాయి. దీంతో వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదిపి సిపాయికి ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించింది. 2009లో శ్రీకాళహస్తి నుంచి ప్రజారాజ్యం తరఫున ఆయన పోటీ చేసి ఓడిపోయారు. చట్టసభలో అడుగుపెట్టాలనే ఆయన కోరికను జగన్ నెరవేర్చనున్నారు. బహుశా పార్టీ కండువా కప్పి ఎమ్మెల్సీ పదవిని బోనస్గా ఇవ్వనున్నారని వైసీపీ పెద్దలు చెబుతున్నారు. తిరుపతిలో యూరాలజీ విభాగంలో ప్రముఖ వైద్య నిపుణులుగా పేరుంది. రష్ ఆసుపత్రి అధినేతగా పార్టీలకు అతీతంగా స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈయన చేరికతో చిత్తూరు జిల్లాలో వైసీపీ మరింత బలపడుతుందని ఆ పార్టీ నమ్ముతోంది.